ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. కూర్చో, కొంచెం ప్రశాంతంగా ఉండండి అమ్మా. ఆ సెల్ ఫోన్లు ఆపేసి దయచేసి కొంచెం కూర్చోండి. కొద్దిసేపు కూర్చోండి బాబు, ప్లీజ్. శ్రీరామ్ కొద్దిసేపు కూర్చోండి, కొద్దిసేపు కూర్చోండి. ముందుగా కని విని ఎరగని రీతిలో రాష్ట్రం అంతటా కూడా ప్రతి జన సైనికుడు నాయకుడు గర్వపడేలా మీరందరూ కృషి చేసినందుకు పేరు పేరున విశాఖపట్నం పట్టణంలో ఉన్న ప్రతి జన సైనికుడికి నాయకుడికి అధ్యక్షులు వారి తరఫున జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. ఈ కార్యక్రమం పని చేయడానికి రాజకీయంగా ప్రభుత్వపరంగా అనేక ఆలోచనలు కొంతమంది కలిగినా కూడా ఒకే మాట పైన మీరందరూ కూడా మన అధ్యక్షులు వారి అభిమానులుగా జనసేన పార్టీ ఐడియాలజీని నమ్ముకుని ఎక్కడ కూడా మనం డిసిప్లిన్ దాటి ఒక పొరపాటు కూడా చేయలేదు. ఏ కార్యక్రమం చేసినా కూడా చట్టాన్ని గౌరవిస్తాం, అధికార యంత్రాంగంతో మనం సహకరిస్తాం. అయితే ప్రజల పక్షాన మనం పోరాడినప్పుడు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ఏ కార్యక్రమం అయితే మనం తలబెట్టామో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు మీరందరూ కూడా చాలా అద్భుతంగా కృషి చేశారు. సరే, ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకురావాలి. ఆ రోజు రాత్రి 12:30 వరకు కూడా ఇక్కడ వీరమహిళలందరూ కూడా నిలబడి ఆ రోజు స్టేజ్ దగ్గరన అద్భుతంగా ఇంటికి కూడా కదలకుండా 6:30 నుంచి 1 గంట వరకు ఆ రోజు అక్కడే కూర్చున్నారు సార్, రోడ్డు పైన. చాలా అద్భుతంగా చేశారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నమస్కరించుకుంటూ ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో జనరల్గా రాజకీయాల్లోకి మహిళలు చాలా తక్కువగా మరి ఈరోజు కనపడుతున్నారు. ఆ సందర్భంగా విశాఖపట్నంలో మీరందరూ కూడా అది మీ సొంత ప్రోగ్రామ్గా మీ ఇంట్లో జరిగే కార్యక్రమాలు కూడా మీరు వదిలేసుకుని పార్టీ కోసం ఆ విధంగా నిలబడినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా మరుసటి రోజు మనం ఈ ర్యాలీలో పాల్గొనే ముందు చాలామందికి రకరకాల అనుమానాలు రూమర్స్ ఇవన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉంటే కూడా వీటికి ధీటుగా మరి ఏ విధంగా వివిధ జిల్లాల నుంచి ప్రత్యేకంగా పాపం వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుని భోజనాల ఏర్పాట్లు కూడా మనకి దాతలుగా చాలామంది ముందుకు వచ్చి భీమవరం నుంచి చాలామంది వచ్చి దాదాపు ఒక 5-6 వేల మంది కోసం నిరంతరంగా టీలు అందుబాటు కల్పించారు. చాలా గర్వపడే విషయం. అది చాలామందికి తెలీదు. వాళ్ళు మా పేరు కూడా చెప్పొద్దన్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను ప్రస్తావించడం తప్పదు. కానీ భీమవరం నుంచి వాళ్ళు వచ్చి స్టేజ్ దగ్గర సుమారు 6 నుంచి 10 వేల మందికి బిస్కెట్లు టీ అక్కడ ఏర్పాటు చేసి ఆ 4-5 గంటల్లో ఆ కార్యక్రమంలో పాపం వాళ్ళు ఎక్కడ కనపడకుండా చేసి వెళ్ళారు. అటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు మన పార్టీలో ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని మనం గమనించుకోవాలి. అది ఒక స్ఫూర్తిగా మనం తీసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల పక్షాన మనం ఈ విధంగా నిలబడాలి. మీరందరూ కూడా గర్వపడే విధంగా మనకు ఒక మంచి నాయకులు ఉన్నారు. ఆ నాయకులు చేసే కార్యక్రమాల గురించి మీరు ప్రతి సందర్భంలో కూడా మీరు ఫాలో అవ్వండి. ఎక్కడ కూడా పార్టీ గురించి మీరు జరుగుతున్న దుష్ప్రచారం గురించి జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో ఏ విధంగా మనని వ్యక్తిగతంగా ఆయనపైన విమర్శలు చేస్తున్నారో వీటన్నిటిని కూడా మీరు ఎదుర్కోవాలి. ఇదంతా కూడా మాట్లాడాలి. మన పార్టీలో ఈరోజు ఏం జరుగుతుందంటే ధైర్యంగా టీవీ ముందో లేకపోతే మీ ప్రచార మాధ్యమాల ద్వారానో కొంతమంది వెనకాడుతున్నారు. వాళ్ళు చేస్తున్న ప్రచారానికి దయచేసి అందరూ కూడా తిరగబడండి. ఎందుకంటే మనం ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. ఎన్నికల్లో ఇంత ఓటమి చెందిన తర్వాత కూడా 5 నెలల్లోనే మనం ఈ విధంగా భారీ కార్యక్రమాలు చేసుకుని ప్రజల్లోకి తిరగలుగుతున్నాం. అది కేవలం మన జన సైనికులు మీరందరూ కూడా ఒక డిసిప్లిన్ విధానంలో ఉంటారు. మీరు నమ్మిన పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మిమ్మల్ని లెట్ డౌన్ చేయరు. మీకోసం సమాజం కోసం ఆ మార్పు కోసం ఆయన వచ్చారు. అందుకు అనుగుణంగా మనందరం కూడా చాలా గర్వపడుతూ ఈ రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేసే విధంగా ప్రజల కోసం నిజంగానే ప్రభుత్వం ఉండాలి తప్ప ప్రభుత్వం కొంతమంది కోసమే, కొంతమంది వాళ్ళ స్వతల కోసం వాళ్ళ కుటుంబాల కోసం కాదు. దయచేసి మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ రాబోయే కొద్ది నెలలు సంవత్సరాలు మనం బాగా ఎదగాలి, కష్టపడాలి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మీరందరూ కూడా మీ డిఫరెన్సెస్ని పక్కన పెట్టండి. మీరు ఏ గ్రూప్కి చెందిన వాళ్ళు, ఏ నాయకుడికి చెందిన వాళ్ళు కాదు. ఇక్కడ కేవలం మనం పవన్ కళ్యాణ్ అభిమానులుగా పార్టీకి మనం కష్టపడి పనిచేయాలి. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక సింగిల్ లీడర్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే
జనసేన పార్టీ ఐడియాలజీని మీరు నమ్మితే మీరు మధ్యలో ఉన్న లేయర్స్ గురించి మీరు టెన్షన్ పడవసరం లేదు. ఎస్, పార్టీలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ నేస్తాం, ఒక మండల కమిటీ ఉంటుంది, ఒక పట్టణ కమిటీ ఉంటుంది, ఒక వార్డ్ కమిటీ ఉంటుంది. అవన్నీ పార్టీలో మన అంతర్గతంగా మనం మన పార్టీ బలోపేతం కోసం తీసుకునే కొన్ని చర్యలు. అంతే తప్ప మీకు ఆయనకున్న డైరెక్ట్ కనెక్షన్ మాత్రం దయచేసి ఏ రోజు కూడా మీరు దాన్ని వెలుకోబాకండి. ఆయన కూడా అదే గర్వపడుతూ ప్రతి సందర్భంలో ప్రతిరోజు కూడా ఆయన పనిచేసేది మీకోసమే, దాన్ని మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని నేను మనస్ఫూర్తిగా, కొంచెం ఆలస్యమైనా కూడా మీరందరు ఎంతో పేషెంట్గా మీరు వెయిట్ చేశారు. నేను మరొకసారి మన అధ్యక్షుల వారిని ప్రత్యేకంగా విశాఖపట్నం ఎన్నుకున్నందుకు, ఈ కార్యక్రమం విశాఖపట్నం చేసుకున్నందుకు మనందరికీ గొప్ప అవకాశం దొరికింది, అందరు సహకరించారు, పేరు పైన మీకు ధన్యవాదాలు పార్టీ తరఫున తెలుపుతూ అధ్యక్షుల వారిని మాట్లాడమనుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.